మీ అందరికీ ఈ వీడియోకి స్వాగతం మనం మునుపటి వీడియోలో ఘనాకార వస్తువుల సమూహంతో ఏర్పడే ఆకృతుల ఉపరితల వైశాల్యం గురించి అధ్యయనం చేశాము ఈరోజు ఈ వీడియోలో మనం దీనిపై ఆధారంగా ఉదాహరణలు చూద్దాము ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క నిర్వహణ అధికారి కంపెనీ గిడ్డంగి బయట గోడలపై వాల్పేపర్ వేయించాలని అనుకుంటున్నారు దీనికోసం అతను ఒక ఇంజనీర్ని సంప్రదిస్తాడు మేము కంపెనీ గిడ్డంగి బయట గోడలపై యాభై సెంటీమీటర్ల చతురస్రాకార వాల్పేపర్ వేయించాలనుకుంటే మాకు మొత్తం ఎన్ని వాల్పేపర్లు అవసరమవుతాయో మీరు చెప్పగలరా తప్పకుండా కానీ ముందుగా మీరు నాకు గిడ్డంగి యొక్క ఆకారం మరియు దాని కొలతల గురించి చెప్పగలరా కంపెనీ యొక్క గిడ్డంగి ఒక స్థూపం మరియు ఒక శంకువుల సమూహం రూపంలో ఉంది వీటి ఎత్తులు వరుసగా వంద మీటర్లు మరియు నలభై మీటర్లు అదేవిధంగా రెండింటి భూమి యొక్క వ్యాసార్థం ముప్పై మీటర్లు ఉంది సరే నేను మీకు కొద్దిసేపటి తర్వాత చెప్తాను ఇంజనీర్ ముందుగా ఒక వాల్ పేపర్ యొక్క మొత్తం వైశాల్యాన్ని కనుగొంటాడు వాల్ పేపర్ల యొక్క మొత్తం సంఖ్య కనుగొనడానికి ఇంజనీర్ ఏం చేయాలి శబ్భాష్ దీనికోసం వాల్ పేపర్లు వేసే మొత్తం వైశాల్యాన్ని ఒక వాల్పేపర్ యొక్క వైశాల్యంతో భాగించాలి ఇప్పుడు ఇంజనీయర్ చెప్పిన ఆకారం మరియు కొలత ప్రకారం గిడ్డంగి యొక్క ఒక చిత్తు చిత్రాన్ని గీస్తాడు గిడ్డంగి యొక్క భూమి మరియు శంఖువు మరియు స్థూపాలు కలిసే భాగంలో వాల్పేపర్ వేయలేము అని చూస్తాడు కాబట్టి వాల్పేపర్ వేసే స్థలం యొక్క వైశాల్యం కనుగొనడానికి శంఖువు మరియు స్థూపాల వక్రతల వైశాల్యం అవసరమవుతుంది కానీ శంఖు యొక్క వక్రతల వైశాల్యం కనుగొనడానికి దీని తిరియక్ ఎత్తు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎత్తుని కనుగొనడానికి మీరు ఇంజనీర్కి సహాయపడగలరా సరిగ్గా చెప్పారు తిరియక్ ఎత్తుని మనం ఈ సూత్రంలో అన్ని విలువలని ప్రతిక్షేపించి పరిష్కరించి కనుగొనవచ్చు సరే ఇప్పుడు తొందరగా వాల్పేపర్ వేయడానికి గిడ్డంగి యొక్క బయటగోడల మొత్తం వైశాల్యం తెలుసుకుంటాను అది మరియు వక్రతల వైశాల్యానికి సమానంగా ఉంటుంది మీరు శంఖువు మరియు స్థూపాల వక్రతల వైశాల్యానికి సూత్రం చెప్పగలరా సరిగ్గా చెప్పారు ఇప్పుడు అన్ని విలువలు ప్రతిక్షేపించి పరిష్కరిద్దాము దీంతో వాల్పేపర్ వేయబడే బయటి గోడల మొత్తం వైశాల్యం ఇరవై మూడు వేల ఐదు వందల యాభై చదరపు మీటర్లు లభిస్తుంది ఇప్పుడీ వైశాల్యాన్ని మనం ఒక వాల్పేపర్ యొక్క వైశాల్యంతో భాగిస్తాము దీంతో మనకి వాల్పేపర్ల మొత్తం సంఖ్య లభిస్తుంది ఇంజనీర్ వెంటనే నిర్వహణ అధికారికి ఫోన్ చేసి మీకు మొత్తం తొంభై నాలుగు వేల రెండు వందల వాల్పేపర్లు అవసరమవుతాయి అని చెప్తాడు ఈ ఉదాహరణతో ఘనాకార వస్తువులపై ఆధారపడిన మన దైనందిన జీవితంలోని సమస్యలను ఏ విధంగా పరిష్కరించవచ్చో చూశాము